ఛానల్. ఈరోజు మీరు మన ఛానల్లో చాలా చాలా హెల్దీ ఇంకా టేస్టీ రెసిపీని చూడబోతున్నారు. అదేంటంటే స్ప్రౌట్స్ పొటాటో కర్రీ. ఈ స్ప్రౌట్స్ అంటే గ్రీన్ పెసలు, నల్లచనగలు, అలానే అలసందలు కానీ ఏదైనా సరే మీరు ముందు రోజు రాత్రి నానబెట్టుకుని తెల్లారి వాటర్ తీసేసి ఒక క్లాత్లో కానీ లేదా చిల్లులు ఉన్న బాక్స్లో లేదా రెడీమేడ్గా దొరికి మనకి స్ప్రౌట్స్ మేకర్లో కానీ వేసి తయారు చేసుకోవచ్చు. ఈ స్ప్రౌట్స్ కర్రీ చపాతీతో, పుల్కాతో, పూరితో మంచి కాంబినేషన్ అండి. చాలా హెల్దీ కదా. ఈ స్ప్రౌట్స్ తినడం వల్ల మనకి మంచి ప్రోటీన్స్ దొరుకుతాయి, అవి చాలా డైజెస్టబుల్ కూడా. సో మరి పిల్లలకి కూడా మనం అలవాటు చేయాలి కదా. సో మరి ఇంకెందుకు ఆలస్యం. మరి ముందుగా మనం ఒక గిన్నెలోకి 2 పెద్ద చెంచాలు నూనె పోసుకుందామండి. నూనె తాలింపు వేయడానికి మాత్రమే వేస్తున్నాము, సో కొంచెం అయితే సరిపోతుంది. అలానే 1/2 చెంచా ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, ఎండుమిరపకాయలు గింజలతో పాటు వేస్తున్నాను. కొంచెం స్పైసీగా బాగుంటుందని సో వేసుకుని వేయించుకుందాము. వేగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సో ఉల్లిపాయ ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాము, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాము. బాగా వేయించుకుందాం ఉల్లిపాయల్ని. కొద్దిగా ఉప్పు వేస్తే మనకి త్వరగా మగ్గుతాయని కొంచెం ఉప్పు వేసుకుందాము. సో ఒకసారి వేయించుదాం. అలానే అల్లం వెల్లుల్లిపాయ కూడా 1 పెద్ద టేబుల్ స్పూన్ వేద్దాము. ఇది కూడా బాగా వేయించుకుందాము, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఎప్పుడు మనం చపాతీకి పూరీకి కాంబినేషన్ చేసే కర్రీస్ కాకుండా కొత్తగా ఇలా స్ప్రౌట్స్ ఇంకా పొటాటో కాంబినేషన్లో చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మంచిగా ఉంది. సో హెల్దీ కూడా కాబట్టి పిల్లలకి పెద్దలకి అందరికీ బాగుంటుంది. సో అలానే బంగాళదుంపలు అండి, 2 మీడియం సైజు బంగాళదుంపలు చిన్న చిన్న సైజ్ కట్ చేసి పెట్టుకున్నాము. సో వాటర్లో కడిగి పెట్టుకున్నాము, అది కూడా వేసేసుకుని ఒక్కసారి వేయించుకుందాము. 2-3 నిమిషాలు వేయిద్దాము. మూత పెట్టాను. సో చూసారు కదండి, ఈ పాటికే ఆల్మోస్ట్ కొంచెం మగ్గినాయి. సో ఇంకా స్ప్రౌట్స్ ఇక్కడ 1/2 కప్పు మాత్రమే తీసుకున్నాను. సో ఇక్కడ నల్లచనగలు, కొద్దిగా అలసందలు, కొద్దిగా పెసలండి. సో అన్నీ వేసుకున్నాం. చూసారు కదా బంగాళదుంప మొక్క తెగిపోతుంది, అంటే చాలా వరకు మగ్గిపోయింది. 10 నిమిషాలు మూత పెట్టాకే నేను తర్వాత స్ప్రౌట్స్ అనేది యాడ్ చేశాను కాబట్టి త్వరగా మగ్గిపోయింది. అలానే పసుపును, కారం కూడా వేసుకుందాము. కారం ఇంకొంచెం చూసి ఇంకొంచెం వేసుకుందాం. 1 నిమిషం అలా వేయించుకుందాము. వేసుకున్నాక త్వరగా కూడా రెసిపీ మనకి రెడీ అయిపోతుంది. సో ఏ కూర వండాలి అన్నప్పుడు చక్కగా గబగబ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకున్నాక కొంచెం వాటర్ వేద్దాము. సో చిన్న గ్లాస్ తీసుకున్నాను ఇక్కడ వాటర్. సో 1.5 గ్లాస్ వాటర్ వేసాను ఇక్కడ. సో వేసి అంటే మనకి బాగా దగ్గర పడిపోయేలాగా కొంచెం ఉడికించుకుందాము. సో పొటాటో అనేది ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. సో స్ప్రౌట్స్ కూడా కొంచెం వాటర్లో బాయిల్ అయితే బాగుంటుంది కదా. సో 1-10 నిమిషాల తర్వాత తీసి చూస్తున్నాను. సో చూసారు కదా బాగా మగ్గిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు మగ్గిద్దాం. మూత పెట్టున్నాను. సో మళ్ళీ చూద్దాము. ఇంకా మళ్ళీ ఈ టైంలో మనం కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా అంటే ఇక్కడ చెక్క లవంగం మాత్రమేనండి. సో చెక్క లవంగం పౌడర్ చేసుకుని కొంచెం 1/4 చెంచా దాకా వేసుకుంటున్నాము. అలానే కొత్తిమీర కూడా కడిగి పెట్టుకున్నాము, అది కూడా వేసేసుకుందాం. సో ఈ మాత్రం జ్యూసీగా ఉంచుకుంటే మనకి బాగుంటుంది కదా, చపాతీలకి రోటీలకి. మరీ ఎగిరిపోతే అంతగా ఎంజాయ్ చేయలేము కదా. సో ఇంకా కొత్తిమీర జల్లేసుకుని ఫైనల్గా మనం దింపేసుకోవచ్చు. సో చాలా పర్ఫెక్ట్గా ఉందండి కాంబినేషన్, చపాతీలకి కానీ పూరీలకి కానీ పుల్కాస్కి చాలా చాలా టేస్టీగా ఉంది. సో హెల్దీ రెసిపీ కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.